ఈ రోజు పుట్టినరోజు తమ తమింటికి రాకపోతుందా అని ఆశపడిన మాధవ్కి మాలతి రాకపోవడం బాగా నిరాశ కలిగించింది అయినా తనలో తనే సర్ది చెప్పుకుని గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని ఆఫీసుకు బయలుదేరి దారిలో ఆమె టైప్ నుంచి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తున్నాడు నిండైన ఆకుపచ్చ రంగు రూబీ వాయిల్ పూలచీరలో మ్యాచింగ్ బ్లౌజ్ ఆకుపచ్చరాల జోకాలు పెట్టుకుని వనకన్యలా దర్శనమిచ్చింది మాలతి ఆమెని చూస్తూనే చలించిపోయాడు మాధవరావు ఇంత అందాలు రాసి ఎవరి సొంతం ఈమెను చేపట్టబోయే వ్యక్తి అన్ని విధాల అదృష్టవంతుడు ధన్యజీవి తనో ఇలా దూరంగా ఉంటూ చూసి ఆనందించాల్సిందే తప్ప ఏ విధంగానూ చేరువుకాలేని దౌర్భాగ్యుడు కదూ ఎంత పొందిగ్గా సృష్టించాడా విధాత అందచందాలు వినయ సౌజన్యాలు విద్యా వివేకాలు అన్నీ ఈమె సొత్తు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అహోరాత్రాలు కష్టించి చెక్కిన శిల్పంలా మాలతి ఈ భూమిపై వెలిసింది అక్కడే ఉన్న మాధవరావును చూసి ఏమిటో తెగ ఆలోచిస్తున్నారే అంటూ పలకరించింది మాలతి ఆ మాటతో ఏదో స్వప్నలోకం నుంచి బయటపడిన వాడిలా ఉలిక్కిపడి సర్దుకుంటూ నేను ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఇంతటి అద్భుత సౌందర్యరాశి నేత్రపర్వంగా సాక్షాత్కరించిందా అని మాధవరావు మాటలకి సిగ్గుతో మల్లెమొగ్గైనా అతని ప్రశంస కామె ఒడులు పులకరించకపోలేదు మౌనంగా తన చేతివేళ్లను చూసుకోసాగింది ఉదయం మా ఇంటికి రాలేదేం గుడికి వెళ్లాను నీకోసం నేను కొన్న ఈ కానుకను స్వీకరించవా ఎంతో అభ్యర్థనగా అన్నాడు మాధవరావు మాలతి అందుకొని విప్పి చూసింది అది రాధామాధువుల విగ్రహం వంశీమోహనని మధుర మురళీనాథానికి పరవశమై అరమోడుపు కన్నులతో వీక్షిస్తున్న రాధాసుందరి రాధాదేవి చక్కదనాలకు ముగ్ధుడై ఆమెను ప్రేమోదర దృక్కులతో వీక్షిస్తూ భువనమోహనంగా మురళి ఆలపిస్తున్న శ్యామసుందరుడు ఆ కళ్లల్లో అంత గొప్ప భావాలను చక్కగా వ్యక్తపరిచేటట్లు చిత్రీకరించగలిగిన ఆ చిత్రకారుణ్ణి నైపుణ్యానికి ఎంతైనా అభినందించవచ్చు అనుకుంటూ చాలా థ్యాంక్స్ అంది ఆమె ఆ కానుకు నచ్చినట్లు ఆమె కళ్లే చెబుతున్నాయి అది గ్రహించిన మాధవరావు మనసు ఆనందప్లావితం అయింది హోటల్కి వెళదాం వస్తావా ఇప్పుడెందుకు మీరు భోంచేసి రాలేదా ఆశ్చర్యంగా అడిగింది మాలతి నీకోసం చాలా లైట్గా తీసుకుని వచ్చాను నీ పుట్టినరోజు కదా పార్టీ ఇవ్వాలని ఈ టైంలో తప్ప మళ్లీ నువ్వు దొరకవు కదా బాగుంది పార్టీ ఇవ్వాల్సింది నేను కదా నవ్విందామె ఎవరైతేనేం ఈసారి నేనిస్తాను వచ్చేసారి రెండేళ్లది కలిపి ఏకంగా ఒక్కసారే నీ దగ్గర నుంచి వసూలు చేస్తాను అంటూ సన్నగా జవాబిచ్చి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు దారితీశాడు మెల్లగా అతన్ని అనుసరించింది మాలతి ఎవరైనా చూస్తారేమోనన్న భయంతో బెరుగ్గానే అడుగుపెట్టింది హోటల్కి అతని వెనకనే ఫ్యామిలీ రూంలో కూర్చున్నాక స్వీట్ హాట్ కాఫీ తెప్పించాడు ఎందుకు నా కోసం ఇలా డబ్బు ఖర్చు పెడుతున్నారు అని అడిగిందామి చిన్నగా నవ్వుతూ పుట్టినరోజు ఎవరికైనా ఏడాదికొకసారే వస్తుంది నీకోసం నేనేమన్నా రోజు ఖర్చు పెడుతున్నానా ఇలా మధురమైన ముఖ్యమైన ఆనందదాయకమైన వాటి కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరెవరు ఆ ఖర్చులో ఎంతటి ఆనందం ఎంతటి ఉత్సాహం ఉత్తేజం కలుగుతాయో చిన్నదానివి నీవే ఊహించుకోగలవు ఆ మాటలకు ఆమె చూసిన చూపు జీవితంలో మరిచిపోలాడు మాధవరావు అంత మధురాతి మధురంగా మాలతి చూడగలదని అతనెన్నడూ అనుకుని ఉండడు మాధవరావు టైం చూసుకున్నాడు ఆఫీసు ఇంకా ఐదు నిమిషాలుంది అది గమనించి గబగబా తినడం పూర్తి చేసి కాఫీ కప్పు ఖాళీ చేసి లేచి నిలబడిందామి బిల్లు చెల్లించి బయటకు వచ్చాక ఎదురుగా ఉన్న పూలకోట్లో సన్నజాజులు గులాబీలు కలిపి పొట్లం కట్టించి ఆమె కందించాడు విష్యూ హ్యాపీ మెనీ రిటర్న్స్ అంటూ మెనీ మెనీ థ్యాంక్స్ ఇంకింటికి వెళ్ళిపోతాను మీ ఆఫీసుకు టైం అయిపోయింది కదా పోనిద్దు వెదవాఫీసు ఒక్కరోజు అయితే మాత్రం ఏం పోయిందిలే అంటూ ఆమెతో నడవడం ప్రారంభించాడు తమ ఇంటి సందు చివరి వరకు మాలతిని దించి ఇంక వెళుతున్నాను అన్నాడతను మాలతి చెయ్యి ఊపింది ఆ కోమలమైన హస్తాన్ని అందుకొని ఒక్కసారిగా గాఢంగా ముద్దు పెట్టుకోవాలన్న కోరికను బలవంతంగా నిగ్రహించుకుంటూ తను కూడా చెయ్యి ఊపాడు మాలతి గుమ్మం ఎక్కేదాకా అక్కడే నిలబడి చూసి ఆ తర్వాత తృప్తిగా నిట్టూర్చుతూ రిక్షా ఎక్కి ఆఫీసుకు వెళ్లిపోయాడతను పుట్టినరోజు పండుగ పుణ్యమాని మరింత హృదయానికి దగ్గరగా వచ్చింది మాలతి మాధవరావుకు ఎందుకనో చెప్పలేడు మనస్సు ఆమె వైపుకు అదే పనిగా లాగసాగింది ఎప్పుడు తెల్లవారుతుందా మరెప్పుడు మాలతిని చూస్తానా అన్నదే ఒక పెద్ద యావైందతనికి రోజు టైప్ నుంచి ఆమె వచ్చే టైంకి అక్కడ నిలబడి పది నిమిషాలు మాట్లాడందే అతనికి సంతుష్టి లేదు ప్రత్యేకంగా ఆమె కోసం కోరిన పుస్తకాలన్నీ పట్టుకొచ్చేవాడు ఆ పుస్తకాలు అందించేటప్పుడు తగిలి తగలని ఆమె చేతిస్పర్శ తనిచ్చే పుస్తకాలను చూడగానే ఆమె కళ్లల్లో వెలిగే అపూర్వ కాంతి అతని హృదయానికి పెద్ద త్రిలిచ్చేవి మాధవ్ పచ్చని పసిమి కాకున్న మంచి కళగళ ముఖం ఆరోగ్యవంతమైన దేహంతో తన శరీరానికి సరిపోయే రంగు బట్టలే కడుతూ ఎంతో హుందాగా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాడు పైగా అతని మాటల్లో మంచి చమత్కారం ఉంది పలకరింపులో ఆప్యాయత ఉంది మాట్లాడే క్షణాలు నాలుగు మనసు అప్పగించి ఎంతో ప్రేమగా అనురాగంగా మాట్లాడుతూ ఉంటే అంతవరకు ఏ మగవారితోనూ మాట్లాడి ఎరుగని మాలతి హృదయం స్పందించసాగింది అతడు వివాహితుడు అన్న విషయం అతనితో విడిగా మాట్లాడేటప్పుడు ఎన్నడూ గుర్తుకు వచ్చేది కాదు ఇంటి దగ్గర జానకిని చూస్తే తప్ప ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఇతరుల ఆకర్షణలోకి జారిపోసాగారు ఉదయం కాఫీ తాగి వీధి వరండాలో షేవింగ్లో మునిగి ఉన్నాడు మాధవ్ అప్పుడే ముందు రిక్షా ఆగిన చొప్పుడైతే తలెత్తి చూశాడు వెంకటపతి జానకి మీ వచ్చారు అని లోపలికి కెక్కవేసి ఇప్పుడైనా రావడం అంటూ పలకరించాడు మామగారిని చాటంత ముఖంతో కాళ్లు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు తీసుకుని ఏన్నానా అంతా కులాసానా అంటూ వచ్చింది జానకి ఆ అంతా బాగానే ఉన్నామంటూ కాళ్లు కడుక్కోవడం ముగించి కుర్చీలో కూర్చున్నాడు వెంకటపతి ఈరోజు ఆఫీసు ఉన్నదా అని అడిగాడు మాధవరావుని ఆ ఇప్పుడు సెలవులెందుకుంటాయి పైగా ఇన్స్పెక్షన్ రోజులు అన్నాడు గెడ్డం గీసుకోవడం ముగించి అన్నీ సర్దుకుంటూ క్షణంలో కాఫీ తీసుకొచ్చింది జానకి ఆ అందుకుని మన రామం పెళ్లి ఈ నెల ఇరవై ఆరవ తారీఖున లగ్నాలు నిన్ననే పెట్టుకున్నాం జానకిని తీసుకువెళ్లాలని వచ్చాను అంటూ వెంకటపతి కూతుర్ని అల్లుణ్ణి మార్చి చూశాడు తమ్ముడు పెళ్లి అనేసరికి జానకి ఆనందానికి లేవు సంబంధం చూస్తున్నామని చూస్తున్నావనిగాని ఇలా తాంబులాలు పుచ్చుకుంటున్నామని గాని ముందుగా ఒక్క ముక్కన్న రాయలేదే అంది జానకి నిష్ఠూరంగా ఏదమ్మా మొన్నటిదాకా కట్నాల దగ్గర గొడవతోనే సరిపోయింది మనం అడిగిన వాటన్నింటికి ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఒక్కగానొక్కాడపిల్లవి నీకు ఆడబడుచు లాంఛనాల కింద నూట పదహారులు పట్టు చీర ఇచ్చి తీరాలని చెప్పాను మొన్నటిదాకా నానుస్తూనే ఉన్నారు పోతే పోయిందిలే ఇంకో సంబంధం చూసుకోవచ్చునని ఊరుకున్నా మళ్లీ ఏమాలోచించుకున్నారో మొన్న అన్నింటికీ అంగీకరిస్తున్నామని హఠాత్తుగా కబురు చేశారు ఆదరాబాద్రగా ఈ ముహూర్తం దాడితే మళ్ళా మాఘం వరకు మంచి ముహూర్తాలు లేవని తాంబులాలు పుచ్చుకుని లగ్నాలు పెట్టుకున్నాం అందుకే స్వయంగా నిన్ను తీసుకుని వెళదామని వచ్చింది విశదంగా చెప్పాడు వెంకటపతి ఆడబిడ్డ లాంఛనాలు నూట పదహారులు పట్టుచీర మాట వినేసరికి జానకి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపోయింది అంతదాకా తండ్రి కూతురుల సంభాషణంతా వింటున్న మాధవరావు ఇంతకీ పిల్లదేవూరు పేరేమిటి అని ప్రశ్నించాడు ఆ పిల్లది మన పక్క ఊరేలే అట్టే లేదు పేరు నాగలక్ష్మి పెద్ద అందగతి కాదు ఏదో సంసారపక్షంగా ఉంటుంది కట్నం పదివేలు వెండి కంచం వెండి చెంబు వగేరా లాంఛనాలని యథావిధి అంటూ గర్వంగా వెంకటపతి చెప్పుకుపోతుంటే బుద్ధిగా వింటూ కూర్చున్నాడు మాధవ్ జానికి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆమెకెక్కడా కాలు లేదు తమ్ముడు పెళ్లి అని తన లాంఛనాలు నూట పదహారులు పట్టుచేరా అని ఆ సందులో ఎంత త్వరగా వద్దామా అని మనసు తహతహలాడిపోతోంది అక్కడ ఆఫీస్ టైము అని తొందరపడే భర్త ఊర్ నుంచి వచ్చిన తండ్రి లేకపోతే అవన్నీ అలాగే వదిలేసి ఓ ట్రిప్పు వచ్చేదే వంట చేస్తూనే బట్టలు సద్దడం కూడా మొదలుపెట్టింది మధ్యాహ్నం బయలుదేరబోయే కోసం మామళ్ళుళ్లు ఏదో కబుర్లలో పడ్డారు చిన్న పూలసజ్జ నిండా నక్షత్ర చామంతి పూలు కనకాంబరాలు తీసుకుని అనుకోకుండా ఆ సమయంలో వచ్చింది మాలతి వేళగాని వేళలో వచ్చిన మాలతిని చూసి తెల్లబోయాడు మాధవ్ టైపుకు వెళ్లకుండా ఇలా వచ్చిందేమా అని మాధవరావు పక్కనున్న వెంకటపతిని చూసి చుట్టాలునట్టున్నారు లోపలికి వెళ్లడమా మానడమా అన్న సందేహంలో పడి అలాగే నిలబడిపోయింది మాలతి అది గ్రహించిన మాధవ్ పర్వాలేదు లోపలికి వెళ్ళు అన్నాడు అప్పుడే ఏదో పని మీద బయటకు చూసిన జానకి అరే ఆగిపోయావేం మా నాన్నగారేలే లోపలికి రా అంటూ పిలిచింది ఒక్కరికన్నా తన ప్రయాణం గురించి చెప్పందే మనస్సాగక కొట్టుకుంటున్న తరుణంలో మాలతిరాక మహదానందం కలిగించింది మా మామేగారు రాత్రి నుంచి వస్తూ బొట్టనిండా పూలు తెచ్చారు కాసిని ఇద్దామని తెచ్చాను అంది మాలతి లోపలికొస్తూ మరే సమయానికి తెచ్చో మధ్యాహ్నం ఊరెళ్తున్నాను ఆయన్ని బజారుకు పంపి పూలు తెప్పించుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడే అంటూ జానకి వాల్చింది ఇప్పుడు కూర్చోనిలేండి టైపుకి వెళ్ళాలి ఎంతకి ఏ ఊరు వెళుతున్నారు అని ప్రశ్నించింది మాలతి అన్నీ చకచక్క చెప్పేసింది జానకి అలాగే నిలబడివింది మాలతి జానకి చెప్పడం ముగిగానే వస్తాను అంటూ వెళ్లిపోయింది తల వంచుకుని వెళ్ళిపోయిన మాలతిని చూస్తూ ఎవరో ఈ అమ్మాయి చిదిమి దీపం పెట్టుకోవచ్చు అన్నాడు ప్రశంసగా వెంకటపతి ఆ మాట మాధవ్కి చాలా ఆనందం కలిగించింది మాలతి అని మనవాళ్లే ఆ సందు చివరుంటారు మన రెండు కుటుంబాలకి మంచి స్నేహం అంటూ క్లుప్తంగా పరిచయం చేశాడు అలాగా పిల్ల పొత్తడు బొమ్మలా ఉంది ఇలాంటి పిల్ల గాని కాని కట్నం అడకుండా చేసుకోవచ్చు అన్నాడు వెంకటపతి మరోసారి ఆమె అందాన్ని పొగుడుతూ మాధవ్ వచ్చేనో వాపుకున్నాడు మంచి కట్నంతో ఎలాగ కొడుకు పెళ్లి కుదిరిపోయింది గనక ఇలా ప్లేటు ఫిరాయిస్తున్నాడు గాని అదే తనకిలాంటి పిల్ల దొరికినా గాని కట్నం లేకుండా కొడుకు చస్తే చేసుకునేవాడా అనుకున్నాడు మనసులో అల్లుణ్ణి పది రోజుల ముందే రమ్మని చెప్పి కూతురిని తీసుకుని బయలుదేరాడు వెంకటపతి వెళుతూ వెళుతూ శకుంతలమ్మతో తన పుట్టిండి ప్రయాణం మాట చెప్పి మాధరావు సెలవు పెట్టి పెళ్లికి వచ్చేదాకా కాస్త కనిపెట్టి ఉండమని అతనింట్లోనే వంట చేసుకుంటాడని ఇల్లు కాస్త జాగ్రత్తగా చూస్తుండమని హెచ్చరించి వెళ్ళింది జానకి ఆ మర్నాడు మాధవరావు భార్య ఊళ్ళో లేదని తెలుసుకొనక పెంద్రాళ్ళే లేచి కాఫీ కలుపుకుని ఫ్లాస్కులో పోసుకుని బియ్యం కడిగిపెట్టాడు మీద కూర ఏం చేసుకోనా అని ఆలోచిస్తూ కూరల బుట్ట తీసి గుమ్మరించాడు దొండకాయలు నాలుగు బంగాళదుంపులు తప్ప వేరే ఏమీ లేవు ఈ దొండకాయలు వండడం మనకెటూ సరిగ్గా రాదు బంగాళదుంపులు వేయించుకుంటే సరిపోతుంది అనుకుంటూ కత్తిపేట ముందు పెట్టుకుని ఉంటే అప్పుడే వంట చేసేస్తున్నారా అంటూ ఆశ్చర్యంగా వచ్చింది మాలతి ఆమె చేతిలో గిన్నె ఉంది మాలతిని చూసేసరికి ముఖం వికసించింది కలువ పువ్వులాగా ఇప్పుడే బియ్యం పడేసి కూర తరగబోతున్నాను గొప్ప పనే చేస్తున్నారు కూర నేను తెచ్చాలనండి లేవండి ముందు అంటూ కత్తిపెడ తీసి అవతల పెట్టి బంగాళదుంపలు మళ్లీ బుట్టలో పడేసింది మీరు రోజు కూరలు వండుకోమోకండి నేను మా ఇంట్లోంచి తెస్తాను అంది మాలతి చెత్తం అయినా మీకెందుకు ఈ అనవసరం శ్రమ కొంటిగా అన్నాడు మాధవ్ శ్రమ పడడం ఆడవాళ్ల జన్మహక్కు కదా మరి ఊరగా చూస్తూ జవాబిచ్చింది మహామగవాళ్లని శ్రమపడనట్టు కష్టపడ్డా మీ వంతే అయినట్టు కవ్వింతగా అన్నాడు మాధవ్ బాగుంది పోట్లాడేస్తున్నారేమిటి మనం మాట్లాడుకుంటున్నది కేవలం వంట కూరల గురించి గుర్తు చేస్తున్నట్టే అంది వంట చేయడం మీ జన్మహక్కు మహా సామ్రాజ్యం కదా మీకు భారత భూభాగం మీదన్న ఇతరులు కాలు పెడితే ఊరుకుంటారేమో కాని మీ రాజ్యంలో మాత్రం పొరపాటుగైనా సరే మరొకరు అడుగు వేస్తే సహించరు విక్రీంతగా అన్నాడు మాధవ్ మేమంత కట్టుదిట్టంగా మా స్థావరాన్ని గనకే మీ మగవాళ్లు వేళకి హాయిగా తిని ఆఫీసుకుపోతున్నారు ముందుకు పడిన జడ వెనక్కి వేసుకుంటూ బింకంగా సమాధానమిచ్చింది మాలతి చిత్తం తమరి మాట కాదంటానా చచ్చినట్టు ఒప్పుకుంటాను మాధవ్ తమాషాగా నవ్వి జవాబిచ్చాడు ఈలోగా అన్నం వడకడం అయింది దించడం అయింది చారు కానీ పులుసు కానీ చేయమంటారా ఇప్పుడు ఇంకేమి వద్దు చారైనా పులుసులైనా నాకు రాత్రిపూట అలవాటు పగలు తిన్నను ఇప్పటికీ కూర ఊరగాయ చాలే నుంచి పప్పు వండుకుంటాను అది కూడా నేనే తెస్తాలండి మళ్ళీ మీరు వండద్దు నేను వెళ్ళనా నాకు టైం అయింది అంది మాలతి ఉండు నేను కాఫీ కాచి ఫ్లాస్క్లో పోసాను కాస్త తాగి వెళ్ళు ఇప్పుడేం కాఫీ పర్వాలేదులే నా కాఫీ ఎలా ఉంటుందో రుచి చూడు అంటూ కప్పులో పోసి అందించాడు మాలతి తాగుతుంటే ఎలా ఉంది మన కాఫీ మీ మాటల్లాగే ఉంది అంటే కారంగానా తీయగానా అయితే కాఫీ కారంగా కూడా చేస్తారన్నమాట అది స్పెషల్ కాఫీ అయి ఉంటుంది ముందుగానే చెప్పి రక్షించారు ఎందుకు మరోసారి త్రాగకుండానా అంతేగా మరి నీకయం అక్కర్లేదులే నీకెప్పుడిచ్చినా నాది అనుకున్న దాంట్లోనే ఇస్తాను ఎవరన్నా వచ్చి వాళ్ళకి వాళ్లకివ్వాల్సి వస్తే ఇప్పుడు నువ్వు అన్నావు చూడు అలా స్పెషల్ కాఫీలు తయారవుతుంటాయి మాధవ్ మాటలకి పక్కపక్క నవ్వింది మాలతి మాధవ్ శృతి కలిపాడు కాఫీ కప్పు కడిగేసి షెల్ఫ్లో ఉంచి ఇక వెళతాను మొత్తానికి కబుర్లలో పెట్టి నా కాఫీ ఎలా ఉన్నది సర్టిఫికెట్ ఇవ్వకుండానే వెళుతున్నావు చెప్పానుగా మీ మాటల్లాగే ఉందని అంటే కారంగానా తీపిగానా అని అడిగానుగా ఉంది నా మాటలు నిజంగా తీగా ఉంటాయా చిత్రంగా చూస్తూ మాలతి దగ్గరగా వచ్చి అడిగాడు మాధవరావు అవును మధ్య మధ్య మీ స్పెషల్ కాఫీ ఘాటుదనం కూడా రంగరించి అంటూ కొంటెగాని తటిల్లెతలా మాయమైంది మాలతి మాధవ్ నవ్వుకుంటూ భోజనానికి కూర్చున్నాడు ఆ సాయంత్రం మాధవ్ కోసమని వేడివేడిగా వేపుడు కూర చారు తీసుకువచ్చింది మాలతి ఇదిగో నీకోసం ఈ నవలలు తెచ్చాను చూడు అంటూ అందించాడు మాధవ్ థ్యాంక్ యూ సార్ వెనకెప్పుడో అడిగావు కదాని గంటసేపు కష్టపడి కొట్లన్నీ గాలించి తెచ్చాను నువ్వేమో అర సెకండ్లో థ్యాంక్స్ చెప్పి హాయిగా పుస్తకం చదువుతున్నావు నేను కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాను అదే మరొకరైతే అది కూడా చెప్పడం మర్చిపోయేవారు చిలిపిగా అంది మాలతి ఇంకొకరి కోసమైతే నేను నేనెందుకు తెస్తాను నీకోసం నీ ఆనందం కోసం కాకుంటే నా కోసం మాత్రం ఎందుకంత కష్టపడి తేవడం ఎందుక క్షణం మాలతిని చూస్తూ ఆమె కూర్చున్న చోటుకి దగ్గరగా వచ్చి నా హృదయంలోకి తొంగిచూడు ఒక్కసారి నీకే తెలుస్తుంది మాలతి మాలతి అంటూ నీకోసం ఎలా కొట్టుకుంటుందో నేనంటే మీకెందుకంత అభిమానం అభిమానం కాదు అనురాగం ఎందుకో నిన్ను చూసిన క్షణం నుంచి నా మనసు నీకే అంకితమైపోయింది మాలతి ఎంత నిగ్రహించుకుందామనుకున్నా ఎంత ప్రయత్నించినా నీ మీద నుంచి ఈ అనురాగాన్ని తెంపుకోలేకపోతున్నా నాలుగేళ్ల కిందటే నీ పరిచయం అయి ఉంటే ఈ సంఘాన్ని ఈ ప్రపంచాన్ని ధిక్కరించైనా నిన్ను నాదాని చేసుకునేవాడిని నా జీవితంలోకి చాలా ఆలస్యంగా తొంగిచూసావు నిన్ను చూడంది నీ మాటలు వినంది నా మనస్సుకు శాంతిగాని ఆనందంగాని కలగవు నువ్వు కనబడకపోతే మనస్సు తల్లడిలిపోతుంది ఆఫీసుకు వెళ్లినంతసేపు మాలతి మాలతి అనే హృదయం ఆలపిస్తుంది నిన్ను చెరువుగా తీసుకోనులేక దూరంగా ఉండడమూ చేతరాక అనుక్షణం బాధపడే నాలోని అంతర్యుద్దం నీకేమర్థమవుతుంది అప్రయత్నంగానే మాధవ్ కళ్ళు జలపూరితలయ్యాయి మాలతి అతని కేసి తదేకంగా చూసింది కల్మష మెరుగని తుషార బిందువులాంటి స్వచ్ఛమైన ప్రేమధారలు వర్షించాయి అతని పలుకులలో నిర్మలమైన వెచ్చటి కన్నీటి కణాలు జాలువారడం ఆమె గుర్తించింది అతనెంతగా తనని ఆరాధిస్తున్నాడో తనంటే అతనికి ఎంత గాఢానురక్తి ఉందో ఆమెకా అర్థమైంది ఊరుకోండి మీరెలా బాధపడితే నేను చూడలేను అంది అతని కన్నీళ్లు తుడుస్తూ మాలతి అంటూ తటాలున ఆమెని దగ్గరకు లాక్కుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు స్పర్శ అనేదే ఎరుగని ఆమె కన్నివయసు అతని పరిశ్వంగంలో మధురానుభూతుల్ని చవిచూసింది ఆమె తన ఎదపై వాలి ఉండగా లోకమే గుర్తురాలేదు మాధవకి మాలతి నన్ను వదిలి ఎక్కడికి పోవుకదు ఆమె ముఖమంతా ముద్దులతో ముంచివేస్తూ ఆవేశంగా అడిగాడు మాధవ్ ఎక్కడికి పోనన్నట్టు తలాడ్డంగా తిప్పింది మాలతి అలా కొద్ది క్షణాలు గడిచిపోయాక నేను వచ్చి చాలాసేపయింది ఇంకా వెళ్లిపోతాను మీరు భోజనం చేయండి అంది మాలతి వెళ్ళిరా అంటూ మరోసారి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు గబాల్న అతని చెయ్యందుకుని ఒకసారి సున్నితంగా ముద్దు పెట్టుకుని వస్తాను అంటూ వరండాలకు వచ్చేసింది పునర్దర్శనం వెనక నుంచి మాధవ్ కంఠం విని రేపు ఉదయం ఎనిమిదింటికి అంటూ చెయ్యి ఊపి వెళ్లిపోయింది ఆ రాత్రి మాలతికి నిద్రపట్టలేదు మాధవరావుకి నిద్రపట్టలేదు బలమైన అతని బాహువులు తన్ని చుట్టివేసి తన ముఖాన్ని ఎలా ముద్దులతో ముంచివేసింది క్షణక్షణం మధురాతి మధురమైన తలపులుగా మారి ఒళ్లంతా పొలకించిపోసాగింది మాలతికి మాధవరావుకి నిద్రాదేవి అనుగ్రహించలేదు అందమైన మృదువైన ఆ తనులత తన బాహువుల్లో ఎలా ఇమిడిపోయింది తన అధరాలు ఆమె బుగ్గలనలా ముద్రించుతూ ఉంటే అవి కెంపులైపోతూ అతి సున్నితంగా ఆమె పెదవులతో తన అరచేని చుంబించిన చోట చూసుకుంటూ పరవశించిపోయాడు గాని ఇతర ప్రపంచం గాని అతనికి గుర్తురాలేదు రోజూ తమింట్లో చేసుకున్న కూరలు పప్పులు పులుసులు చారు అన్ని పంపుతూనే ఉండేది శకుంతలమ్మ ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే చీకటి పడిపోయింది ఇప్పుడు అన్నమే వండుకుంటావు వచ్చి భోంచేసి వెళ్ళు అను కబురు పంపి తమింట్లోనే భోజనం పెట్టి పంపేది ఆమె పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగి బస్తీకి వచ్చిన పాతకాలపు మనిషి కావడం వల్ల కాస్త మనవాళ్లు అనగానే వెర్రి అభిమానం చూపిస్తుండేది ఆ ఇంటి ఆప్యాయత ఆదరణ మాధవరావుని ఎంతగానో ముగ్ధుండి చేశాయి మాలతి రోజూ ఉదయం వచ్చేసరికి అతను కాఫీ కలిపి ఫ్లాస్కులో పోసి ఉంచడం ఆమెతో కలిసి తాగడం అలవాటైంది ఆమెని రోజూ దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకోందే అతనికి తృప్తి లేదు వయస్సంటూ వచ్చిరాగానే జానకితో జరిగిన వివాహం కాని అతి సామాన్యంగా ఉండే జానకి గాని అతని హృదయాన్ని ఏమాత్రం కదిలించలేదు పైగా జానకి కాస్త నోటు దురుస్తం కలది కావడంతో అతని నిధాన స్వభావానికి బొత్తిగా సరిపడక మానసికంగా ఆమెకి దూరంగానే ఉండిపోయాడు భర్తగా శక్తి వంచన లేకుండా సంపాదించివ్వడం అతని పని హృదయాన్ని చెలింపజేసి అట్టడుగు పొరలను కదిలించి క్షణక్షణము మతెక్కించే అనుభూతులు కానీ పులకింతలుగాని అతనికింతవరకు కలగలేదనే చెప్పవచ్చు ప్రేమ అనే కోసం ప్రేమికులు పడే అవస్థలు కథల్లో చదవడం చదివి నవ్వుకోవడం తప్పితే ప్రేమనే పదానికింత మహత్తు ఉందని గాని ఆ రెండక్షరాలు పవిత్రమైన అగ్ని ఏ ఏమాత్రమూ ఊహించలేదు మాధవ్ ఈనాడు ప్రత్యక్షంగా అనుభవించాల్సి గాని ఆ రాతల భావం అర్ధమవలేదు ఏదో తపన ఏదో ఆవేశం మాలతిని చూడందే క్షణం ఉండలేని స్థితి ఆమె కోసం అహర్నిసలు తహతహ ఆమె ఆనందం కోసం ఏదైనా చేయాలన్న ఆరాటం ఆమెని హృదయానికి హత్తుకుంటూ ఉంటే కలిగే పారవస్యం అతనికేవో మధుర లోకాలను చూపిస్తున్నాయి మాలతిలోనూ మాలతి ప్రేమలోనూ ఇంతటి ఉత్తేజనం ఇంతటి ఉత్సాహం ఉందని మాధవరావు ఏనాడు అనుకోలేదు ఆ రోజు చాలా హుషారుగా వచ్చాడు మాధవరావు చేతిలో ప్యాకెట్తో కాసేపటికి జరియంచు గులాబీ రంగు చీర కట్టుకుని అప్పుడే వికసిస్తున్న గులాబీ పువ్వులా వచ్చింది మాలతి మాలతి వచ్చేసరికి బూట్లైనా వెప్పకుండా ఆఫీస్ డ్రెస్లోనే కళ్ళు మూసుకుని టేబుల్పై చాపి కుర్చీలో కూర్చుని ఉన్నాడు మాధవ్ మాలతి చడీచప్పుడు లేకుండా మెల్లగా వెళ్లి అతన్ని పిలవకుండానే అతని బూట్లు విప్పసాగింది చటుకున కళ్లు తెరిచి చూశాడు మాధవరావు మాలతి రెండో కాలి బూటు కూడా విప్పడం పూర్తి చేసి బూట్లు పక్కన పెడుతూ ఏం దొరగారు పరాకు చిత్తకిస్తున్నారు అంది కొంటెగా తన సున్నితమైన చేతితో మృదువుగా మాలతి బూట్లు విప్పుతుంటే తన్మయుడే చూస్తున్న మాధవ్ మాలతి అంటూ తటాలున ఆమె చెయ్యందుకుని మీదకి కలాక్కున్నాడు అబ్బా వదలండి ఎవరైనా చూస్తారు అవతల తలుపు తెరిచే ఉంది అంది బిడియంగా ఉండు మాలతి వాళ్లు చూస్తారు వీళ్లు చూస్తారు అంటూ భయపెట్టి నా ఉత్సాహాన్ని పాడు చేయకు ఈ రోజంత సుదినమో తెలుసా ఉదయం లేస్తూనే నీ ముఖం చూశాను ఆఫీసులో ప్రమోషన్ అంటూ శుభవార్త వచ్చింది అంటూ కోమలమైన ఆమె చేతిని ముద్దు పెట్టుకున్నాడు చటుక్కున ఉదయం సంఘటన గుర్తుకు వచ్చింది మాలతికి ఆ రోజు పాలామి రాలేదు మాధవరావింట్లోనూ తమింట్లోనూ పాలు పోసేది ఒకరే ఆమె జ్వరంగా ఉందని రాకపోతే మాలతి తమ్ముడు శివం వెళ్లి రెండేళ్ల పాలు పోయించుకొచ్చాడు లేవగానే పాలామే పాలు కనపడకపోతే మాధవ్ ఏ హోటల్కైనా పరిగెత్తగలడన్న సంగతి గ్రహించి పాలు కాచేసి గిన్నెలో పోసుకుని మరో చేత్తో కాఫీ ఫ్లాస్క్లో తీసుకువచ్చింది మాలతి పాల మనిషి కేకతోగాని తెల్లవారిని మాధవరావుకు ఆ పాలకేక వినపడలేదు కనుక ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు తలుపు తట్టేసరికి నిద్రకాళ్లతోనే తలుపు తెరిచిన మాధవరావుకి అంత సుప్రభాతాన ఉషక్కన్యల కన్యల తన ఇంటికి వచ్చిన మాలతిని చూసేసరికి నిద్రమత్తంతా దిగిపోయి కొత్త ఉత్సాహం తొంగి చూసింది ఆమెకి తన మీద గల శ్రద్ద గ్రహించి పరవశించిపోయాడు గబగబా ముఖం కడుక్కుని ఫిఫ్టీ ఫిఫ్టీ అంటూ మాలతికి సగమిచ్చి తనూ సగం తాగాడు మాలతి తెచ్చిన కాఫీని అది గుర్తుకు వచ్చి మాలతి సన్నగా నవ్వుకుంది అందుకు కృతజ్ఞతగా నీకు చీర తెచ్చాను కట్టుకోవలసుమా అంటూ అందించాడు ప్యాకెట్ విప్పి చూసింది చందన రంగులో చిన్న బుట్టాలున్న సిల్కు చీర చీర చాలా బాగుంది కాని ఇది మా ఇంటికి ఎలా తీసుకెళ్లను ఏమని చెప్పు కట్టుకోను అంది దిగులుగా పర్వాలేదు ఇలానే ఉన్న విషయమే చెప్పు భయం దేనికి అమ్మో చీర విషయం తర్వాత చూద్దాం ముందు ఏదైనా స్పెషల్ చేసి తీసుకురానియండి ఏమి వద్దు ఇలా నా ఎదురుగాని ఉంటే చాలు బాగుంది ఇష్టమైన వాళ్లంతా ఎదురుగా కనిపిస్తేనే కడుపు నిండిపోతూ ఉంటే ఇండియాకింత సమస్య ఉండదు కిలకిలా నవ్వింది అయితే ఏదో చేసి తెస్తానంటావు అవును మాధవ్ చటుక్కున లేచి నిలబడ్డాడు మాలతిని దగ్గరకు లాక్కొని ఆమె పల్చని పెదాలను గాఢంగా చూపించాడు ఇంతకంటే తీయనది మధురమైంది ఇంక ప్రపంచంలో దొరకదు మాలతి పదే పదే ఆ మధురమును ఆస్వాదిస్తూ మత్తుగా అన్నాడు మాధవ్ అనుకోని మాధవ్ చిలిపి చేష్టలకి మాలతి మల్లెమొగ్గలా ముడుచుకుపోయింది సిగ్గుతో మాలతి బుగ్గలు అరుణిమ దాల్చాయి మాల నిన్ను చూస్తుంటే నాకు మతిపోతుంది అన్నాడు ఆవేశంగా మరింత గాఢంగా గుండెలకు హత్తుకుంటూ మైమర్చి అలాగే అరమూడుపు కన్నులతో అతని వంక చూసింది మాలతి ఇంకా వెళ్లనీయండి పెందరాడే భోజనానికి మా ఇంటికి వచ్చేయండి అంది అతని కౌగులు విడిపించుకుంటూ అలాగే అన్నట్లు తల ఊప్పి మరి చీర ప్యాకెట్ రేపు ఉదయం నేను టైప్ నుంచి వచ్చేటప్పుడు ఇయ్యండి అంటూ వెళ్లిపోయింది ఆ రాత్రి గుమగుమలాడే సేమియా పాయసం పాలు ప్రత్యేకంగా తెప్పించి తనే తయారు చేసింది మాలతి నీకు ప్రమోషన్ కదా చాలా సంతోషం అన్నాడు కేశవరావు నిండుగా నవ్వుతూ మాలతి ఒక్కపడి తాంబూలం అందించి వస్తుంటే అటూ ఇటు మెల్లగా ఎవరూ లేకుండా చూసి మెల్లగా ఆమె చెయ్యొందుకుని ఒకసారి పెట్టుకుని వదిలి వస్తాను అన్నాడు సరేనన్నట్టు తల ఓపింది మాధవరావు ఇంటికి వెళ్ళిపోయాడు మాధవరావు ఆ మర్నాడు ఆమె చెప్పినట్టే చీర ప్యాకెట్ అందించి ఆఫీసుకు వెళ్ళిపోయాడు రామచంద్రమూర్తి శుభలేఖ పంపి లగ్నం దగ్గర పడింది కనుక వెంటనే సెలవు పెట్టిరమ్మని ఉత్తరం రాశాడు అది చదివి పక్కన పెట్టాడు అతనికి నిజంగా రామం పెళ్లికి వెళ్లాలని ఎంతమాత్రమూ లేదు ఇంకా వెళ్లకపోతే బాగుండదని పెళ్లి రేపు రాత్రి అనగా బయలుదేరాడు అతను తెచ్చిన చందన రంగు చీర బాగుందని టైపు నేర్చుకునే అమ్మాయిల దగ్గర కొన్నానని ఇంట్లో చెప్పి అతను వెళ్లే రోజున కట్టుకుంది మాలతి తను సెలెక్ట్ చేసిన చీర ఆమెకెంత అందాన్నిచ్చింది చూసి పొంగిపోయాడు మాధవ్ గుడ్ బై మై డియర్ ఏంజల్ అన్నాడు వెళ్లబోతు మాలతి కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి ప్రథమ వియోగం బాధాకరంగానే ఉన్నా సాధ్యమైనంత త్వరలోనే వచ్చేస్తాను మాలతి అన్నాడు మాధవరావు మాలతి మౌనంగా చెయ్యి ఊపింది కంఠం అయ్యి అసలు నోటమాట రాలేదామెకి ఫెర్వెల్ మైడియర్ ఆ తర్వాత ఆమె మాటలు అతనికి వినబడినేలేదు అతను వెళ్లిపోయాడు వికలమైన మనస్సుతో ఇంటికి వచ్చింది మాలతి ఈ మనస్సనేది ఎంత చిత్రమైంది అతను పరాయి సొత్తు అతన్ని ఆరాధించి చాలా పని చేస్తోంది ఎందుకు అతని మీద ఆశలు పెంచుకుంటోంది తను ఎందుకతని ఆకర్షణలో పడిపోయింది ఇది తన వయసు చేసే పొరపాట లేక తన మనసు గ్రహపాట ఇది ఏ విధంగా పరిణమిస్తుంది జానకి తిరిగి రాగానే తన సంసారంలో తను పడిపోతాడు ఇవన్నీకి గుర్తుండవు ఈ అనుభూతుల్ని తలచుకుంటూ తను బాధపడాలి అంతేగాని తనని చూసిన మాధవకి ఏమీ అనిపించదు తిరిగి వచ్చాక జానకి తన నోటితో అతన్ని కట్టివేయగలదు విధంగా అతన్ని బంధించగలదు ఈ మమకారాలు అతనికి ఎన్నాళ్ళు గుర్తుంటాయి ఆ రాత్రంతా కన్నీళ్లు కారుస్తూనే ఉంది తన వివాహితుణ్ణి ప్రేమించడమే గాని అన్ని తీరని కోరికలు తీరని ప్రేమలు మాత్రమే పోనీ అతడు తనని భారీగా స్వీకరిస్తాడా స్వీకరించాడు ఒకవేళ స్వీకరించినా లోకం సానుభూతి జానికి సంపాదించుకోగలదు తనేదో ఘోరాపరాధం చేసిందానిలా చూస్తుంటారు తన్ని ఈ ప్రేమలు ఈ అనురాగాలు లోకానికేమీ అక్కర్లేదు పైగా ఆ పెళ్లైన వాడే తప్ప పెళ్లి కానివాడక్కడా దొరకలేదా అని హేళనగా అనేస్తారు ఇవన్నీ తను భరించగలదా అసలు జానికి ఒప్పుకుంటుందా ఇందులో ఏవీ జరగవు అనుకంటూ ఆ రాత్రంతా జాగరణే చేసింది మాధవరావు పెళ్లికి మనసంతా మనస్సంతా మాలతిమీదే ఉంది పుట్టింటికి వచ్చాక జానికి బాగా లావైంది ఎర్రని కట్టి ఆడబరుచు దర్జా అంతా వలకవస్తూ పని ఉన్నా లేకపోయినా పదిసార్లు అటు ఇటు హడావిడిగా తిరుగుతూ జానకి జానికసలు మాధవరావుతో మాట్లాడనేలేదు దూరంగా ఒకచోట వచ్చిన ఆహుతుల్లో ఒకడయ్యి పెళ్లి తిలకిస్తూ ఉండిపోయాడు కోడలు ఘనంగా కట్నాలు లాంఛనాలు తెచ్చేసరికి భూమి మీద కాలు నిలవలేదు వెంకటపతికి మరదెలి తాలూకు వారిచ్చిన ఆడబిడ్డ లాంఛనాలు చీరలు సామాన్లు చూసేసరికి ఒంటరివాడైన మాధవరావు ఆమె దృష్టి కానలేదు దానికి తోడు మాధవరావు పెద్ద ఉద్యోగస్తుడు కాకపోవడం తమ జర్జాకి సరిపడినట్టు లేకపోవడం కూడా అతనికి అందరిలోనూ ఏకాంతతని ప్రసాదించాయి ఇంకా ఆ వాతావరణం భరించలేకపోయాడు పెళ్లి సత్యనారాయణ వ్రతం అన్నీ పూర్తయ్యాక రామచంద్రమూర్తి మూడు నిద్రలకి అత్తవారింటికి వెళ్లిపోతాడనగా తనూ బయలుదేరాడు ఇంక ఉండనట్టు కొత్తగా ప్రమోషన్ అయిన అల్లుడు అప్పుడే ఎక్కువ పెట్టడం మంచిది కాదనుకుని వెంకటపతి అభ్యంతరం చెప్పలేదు పదహారు రోజులు పండగయ్యాక జానకిని పంపిస్తాన్లే అని చెప్పాడు వెంకటపతి సరేనన్నట్లు తల వచ్చేశాడు రైల్లో కూర్చున్నాక తేలిగ్గా నిట్టూర్చాడు మాధవరావు రైలు దిగి రిక్షా ఎక్కిన నుంచి మారతి కనిపిస్తే బాగుండు బాగుండు అనే అతని హృదయం పలవించసాగింది కాని గుమ్మ ముందు మారతి కనబడలేదు గాని హోంవర్క్ చేసుకుంటూ జయంతి శివం కనిపించారు శివ అంటూ పిలిచాడు రిక్షా గలగలలు విని తలపైకెత్తిన శివం మాధవ్ పిలుపు విని మీరా బావగారు అప్పుడే వచ్చేశారే అంటూ పుస్తకాలు అక్కడే పడవేసి రిక్షా వెనక పరిగెత్తాడు శివం బావగారు అని పిలుస్తుంటే గుండెలు జల్లుమన్నాయి మాధవరావుకి అతనికా పిలుపు అనిర్వచనీయమైన ఆనందం కలిగించింది జయంతి తమ్ముడి హడావుడికి నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోయింది తల్లితో చెప్పడానికి పది నిమిషాలకి కాఫీ కప్పుతో వచ్చింది జయంతి మాలతి రాక కోసం క్షణముక యుగంగా గడుపుతున్న మాధవరావు జయంతిని చూసి చప్పగా చల్లారిపోయినా దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఈరోజు తమలు దయచేశారేం అని అడిగాడు నవ్వుతూ మా అక్కకి తలనొప్పి ఒళ్ళునొప్పులు విపరీతంగా ఉంటే మందుబిళ్ల వేసుకుని గంట క్రితమే పడుకుంది బాగా చలిగా కూడా ఉందని వణుకుతూ దొప్పటి కప్పుకుంది జ్వరం కూడా వచ్చే ఉంటుంది లేస్తే కాని టెంపరేచర్ చూడ్డానికి లేదు అంది జవాబుగా ఇంకా కాఫీ తాగబుద్దవలేదు మాధవరావుకి బలవంతంగా నోట్లో పోసుకుని రాత్రికి నా కోసం ఏమీ తీసుకురాకు నాకు ఒంట్లో బాగలేదు ఏమీ తినాలనిపించడం లేదు చాలా బడ్లిగ్గా ఉంది నిద్రపోతాను మీ అమ్మగారిని అనుకోవద్దని చెప్పు అన్నాడు జయంతి అలాగేనన్నట్లు తల ఊపి ఇంటికి బయలుదేరింది మాధవ్ డ్రెస్ మార్చుకుని తలుపు తాళం పెట్టి అలా బజారుకు బయలుదేరాడు బత్తాయిలు యాపిల్సు ద్రాక్ష పళ్ళు కొని సంచిలో వేసుకుని తిన్నగా మాలతి ఇంటి దగ్గరకొచ్చాడు కేశవరావు ఆఫీసు నుంచి వచ్చి కుర్చీలో కూర్చుని భార్యతో ఏదో ముచ్చటిస్తూ మాధవ్ని చూసి రావోయ్ ఎప్పుడు వచ్చావు నుంచి అంటూ లోపలికి ఆహ్వానించాడు ఏన్నైనా ఒంట్లో బాగలేదు అన్నం వద్దన్నావట అంటూ అడిగింది శకుంతలమ్మ ఆప్యాయంగా మరేనండి ఈ పెళ్లి భోజనాలతో నాకు అజీర్ణం పట్టుకుంది అందుకే ఈ పూట కాస్త కడుపు మార్చాలనుకుంటున్నాను అని చమత్కారంగా నవ్వి నాలగే మాలతికి ఒంట్లో బాగుండలేదట్టుగా ఈ పళ్ళియండి అంటూ సంచిలోని పళ్ళలో మూడు వంతులు తీసి అక్కడ పెట్టాడు టేబుల్ మీద ఎందుకు నాయన ఇవన్నీ అంది నొచ్చుకుంటూ శకుతులమ్మ పర్వాలేదులండి ఆమెకని ప్రత్యేకంగా తీసుకోలేదు కదా నాకు బాగుండకే తెచ్చింది అంటూ వస్తానండి అని చెప్పి బయలుదేరాడు ఇంటికి తెల్లవారింది పాలు పోయించుకుని బద్ధకంగా అలాగే పడుకున్నాడు మాధవరావు మాలతి తగ్గి ఈ పూటన్నా వస్తుందో లేదో అని దిగులుగా అనుకుంటూ ముఖమన్నా కడక్కుండా అలాగే ఆలోచనలో పడ్డాడు మెల్లగా తలుపు తోసిన శబ్దానికి తిరిగి చూశాడు ఒక ఒదుని లేచి కూర్చున్నాడు తలుపు వేసి మాలతి దగ్గరికి వస్తుంటే వడలను పువ్వులా ఉన్న ఆమెను చూసి తెల్లబోయాడు ఇంత పుల్లలా అయిపోయిందేమిటి అనుకుంటూ మాలతి అంటూ చాపిన అతని చేతిలో వారిపోయింది మాలతి ఎన్నో యుగాల వియోగానంతరం కలుసుకున్న వాడిలా ఆమెని గాఢంగా గుండెలకి హత్తుకున్నాడు మాలతి ఆ ప్రేమలో తడిసి ముద్దైపోయింది ఎంత చిక్కిపోయావ్ మాలతి నా కోసం బెంగపెట్టుకున్నావా ఆమె బుగ్గలు రెండు ముద్దులతో నింపేస్తూ అడిగాడు సమాధానంగా మాలతి వెక్కి వెక్కి అడిచింది ఎందుకు మాలతి అలా ఏడుస్తావు ప్రేమగా ఆ కన్నీటిని తుడుస్తూ అడిగాడు నన్ను వదిలి మీరెక్కడికి వెళ్ళకండి ఇంకా ఏడుస్తూనే ఉంది పిచ్చి మాలతి ఎంత బేలవి ఎంత అమాయకురాలవీ ఈ నాలుగు రోజులకే ఇలా బెంగపడి జ్వరం తెచ్చుకుంటారా పది నిమిషాలకి తేరుకుంటూ కాఫీ తాగారా అంది లేదు నీకోసం రాత్రి నుంచే ఎదురుచూస్తూ ఉన్నాను వచ్చిరాగానే నీ దర్శనం కాక నీ ఒంట్లో బాగలేదని తెలిసేసరికి నా మనసు మనసులో లేదు ఆమె ముంగులు సవరిస్తూ అన్నాడు పదండి కాఫీ తాగుదురు గాని అంటూ కుంపటి అంటించి పాలు పెట్టి ఇల్లంతా శుభ్రం చేసింది ముఖపక్షాలను చేసుకువచ్చిన మాధవ్ ఎందుకుమాలా ఈ పనులు అసలే ఒంట్లో బాగలేదు కదా అన్నాడు మందలింపుగా పర్వాలేదులండి మిమ్మల్ని చూసేసరికి నా అనారోగ్యం పారిపోయింది అంటూ కాఫీ కలిపిచ్చింది నువ్వు కూడా తాగు వద్దు ఇంటికి వెళ్ళి టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగకపోతే అమ్ము ఊరుకోదు మాధవ్ బలవంతం చేయలేదు రాత్రి తను తెచ్చిన పళ్లు బయటికి తీసి యాపిల్ పళ్ళు ముక్కలు కోసిచ్చాడు అయ్యో రాత్రి మీరు పళ్ళు కూడా తినలేదా అంది మాలతి ఆశ్చర్యంగా లేదు అన్నీ నీకోసమే తెచ్చాను అన్నీ అక్కడిస్తే బాగుండదని కొన్నింటికి తెచ్చేశాను అతని ప్రేమకి పులకరించకపోలేదా లేత మనసు వంట పూర్తయ్యాక నేనింటికి వెళతాను అంది మాలతి వెళ్లిపోతావా నిన్ను వదిలి నేను ఉండలేను మాలతి అంటూ గద్గద స్వరంతో ఆమె నక్కును చేర్చుకున్నాడు జానకి జానికిగారొచ్చాక ఏం చేస్తారు అప్పుడు ఇంకా నేను గుర్తుంటానా ఈ అనురాగాలు గుర్తుంటాయా కన్నీరు కరుస్తుండగా ప్రశ్నించింది మాలతి మాధవ్ ఆ కన్నిటిని చూసి స్తబ్దంగా ఉండిపోయాడు మాలతి వెళ్లిపోయింది ఏవో నాలుగు మెతుకుల కొరికి ఆఫీసుకు వెళ్లినా అతని హృదయాన్ని కలచివేస్తూనే ఉంది నాలుగు రోజులు తను లేకపోయేసరికి మాలతి ఎంత బెంగపెట్టుకుంది ప్రత్యక్షంగా చూసేసరికి ఆమె ప్రేమకి మనసు పరవశించినా ఏదో జాలి చెప్పలేని ఆవేదన కూడా కలిగాయి జానికి వస్తే మాలతితో ఏమాత్రం ఆప్యాయంగా మాట్లాడినా ఊరుకోదు పైగా నోటి దురుసుకల మనిషి ఇష్టం వచ్చినట్లు ఎలా పడితే అలాగే అనేగలదు ఏ విధంగానూ ఫలించని ఈ ప్రేమలో తను మునిగి మాలతిని కూడా ముంచేసి లేనిపోని ఆశలు రేకెత్తిస్తున్నాడా ఒక పరిధిలో బంధింపబడ్డ ఖైదీ తను ఆ ఖైదీ జీవికి ఎంత అందమైన ఎంత అప్రూపమైన ఎంత ప్రాణప్రదమైన వస్తువైనా పొందగల స్వేచ్ఛ ఎక్కడి నుంచి వస్తుంది మనసు పడినా మనసంతా ఆ ప్రేమమూర్తిని నింపుకున్నా ఏ విధంగానూ బయటపడ్డానికి వీలులేదు మనసు చంపుకుని ఏ ఆరాధన ఏ అనుభూతులు లేకుండా అతి సామాన్యంగా జీవించగలడా అదేనా విధి తన నొసట రాసిన రాత